హాయ్ హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. బి గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన అసెంబ్లీ రౌడీలో ఆడ కమీడియన్గా చాలా పాపులర్ అయింది పాకీజా. ఆమె అసలు పేరు వాసుకి. అసెంబ్లీ రౌడీలో పాకీజాగా ఎప్పుడైతే నటించిందో ఆమె స్క్రీన్ నేమ్ అదే అయిపోయింది. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. తాజాగా ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో జాలీగా కార్యక్రమంలో పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె టాలీవుడ్ సీనియర్ అగ్రనటుడు బాలకృష్ణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగులో ఆమెకు బాలయ్య అంటే ఎంతో ఇష్టమని ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేశారు. అంతేకాదు, ఆయన సెట్లో ఆడవాళ్లతో ఎంతో మర్యాదగా మెలిగేవారని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన తోబుట్టులతో ఎలా ఉండేవారో ఆడవాళ్లతో అలాగే బిహేవ్ చేసేవారన్నారు. అంతేకాదు అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి హీరో హీరోయిన్స్ నటించిన విమానం ప్రమాదానికి గురైన సందర్భంలో అందులో తాను కూడా ఉన్నట్లు పాకీజా తెలిపారు. ఆ సమయంలో ఆర్టిస్టులందరూ భయపడవద్దని బాలయ్య అందరికీ ధైర్యం నూరిపోశారు. ఆ సమయంలోనే బాలకృష్ణ తనకు పరిచయమైనట్టు పాకీజా చెప్పుకొచ్చారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.